ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కలిసే ఉన్నారు కాబట్టి ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఒక కీలకాంశం. అదే నేపథ్యంలో గతంలో వాళ్ళు సాధించుకున్న ఓట్లు, 30,000 ఓట్లు సాధించింది కొన్ని చోట్ల జనసేన పార్టీ, 10,000 ఓట్లు సాధించింది లేదంటే 40,000 ఇలాగ, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఎంతో కొంత ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఇవన్నీ ఇప్పుడు రేపొద్దున్న భారతీయ జనతా పార్టీకి మాత్రం పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఖచ్చితమైన విజయం సొంతం అవుతుంది అనే ధీమా అయితే ఆ పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడు ఈ అయోధ్య అంశం కానీ, కొన్ని కీలక బిల్లుల విషయంలో నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు కానీ ఈసారి ఖచ్చితంగా ఒక ప్రభావం అయితే ఉంటుంది అన్ని రాష్ట్రాల్లో. సౌత్లో కూడా అంత ప్రభావం లేకపోయినా కొంత అయితే కనిపిస్తుంది అనే ఆశాభావం అయితే భారతీయ జనతా పార్టీలో కనిపిస్తుంది. అయితే ఇందులో మేజర్గా చూసుకుంటే ఒక 5 స్థానాల్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటుంది అనేది, అందులో పురంధేశ్వర్ గారు కొంచెం అందరికీ తెలిసిన వ్యక్తే, గతంలో కూడా పనిచేశారు, కేంద్రంలో పనిచేశారు, వివిధ శాఖల్లో హోమ్స్ ఆమె సహాయ శాఖ మంత్రిగా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన మాజీ సీఎం, గతంలో సీఎంగా పనిచేశారు, ఆయన కూడా బరిలోకి దిగబోతున్నారు. అలాగే హిందుత్వం అనే కాన్సెప్ట్తో పరిపూర్ణానంద స్వామి కూడా హిందూపురం నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఖచ్చితంగా వీళ్లతో పాటు నరసాపురం సీటు కూడా, నరసాపురం నుంచి కూడా ఒక బలమైన వ్యక్తినే బరిలోకి దింపబోతున్నారు అనేది, కృష్ణరాజు గారి సతీమణిని కూడా బరిలోకి దింపబోతున్నారు. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే గతంలో ఆయన కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పనిచేశారు కాబట్టి అనేది. ఇలాగా 5 స్థానాలు చూసుకుంటే ఒక బలమైన క్యాండిడేట్లు, అలాగే 5 పార్లమెంట్ నియోజకవర్గాలు ఖచ్చితంగా తమ ఖాతాలో వేసుకునే శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయని చాలామంది విశ్లేషకులు సైతం చెబుతున్నమాట. నిజంగా అదే కనుక జరిగితే బీజేపీ పుంజుకున్నట్ట, ఒక రకంగా నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నట్టు అని అనుకోవాలి చూద్దాం ఫలితాల తర్వాత.